తెలుగు జాతి మర్చిపోయిన ఒక గొప్ప మహానుభావుడు తన జీవితాంతం తెలుగు సమాజ అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని ఎంత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దాని సర్వస్వాన్ని మొత్తాన్ని సమాజానికి ధారపోసిన ఒక గొప్ప తెలుగు వ్యక్తి గాజుల లక్ష్మీ నరసిట్టి గారు ఆయన గురించి సమాజం విస్మరించింది 19వ శతాబ్దంలో సమాజంలో ప్రజా హక్కుల కోసం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కోసం అత్యంత గొప్ప విషయం ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఆయన అదేవిధంగా జర్నలిజంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పరిశోధక పాత్రికేయాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో మన తెలుగువాడు ఆయనే గాజుల లక్ష్మీ నరసిట్టి ఈ రెండు విషయాలు చాలా ఆయన తెలుసుకోవాలంటే ఈ రెండు విషయాలు క్లుప్తంగా చెప్తున్నానంటే ఆయన గురించిన అవగాహన తెలుగు జాతిలో అక్షరం తెలిసిన ప్రతి వాళ్ళు ఈ పుస్తకం చదివితే మన అవగాహన తెలుగు జాతికి తెలుగు జాతి కడుపున పుట్టిన ఒక గొప్ప బిడ్డ మరుగున పడిపోయి ఉన్నారు ఒక విదేశలింగం పంతులు లాంటి వ్యక్తి ఆయన 19వ శతాబ్దంలో అంత గొప్ప వ్యక్తిని గురించి తెలుగు సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో గురుగారైన ఆచార్య ఒకళవరణ రామకృష్ణ గారితో కలిసి ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ఆయన జీవిత చరిత్రని బయటికి తీసుకురావడం జరిగింది అటువంటి పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం అనేది మాకు చాలా ముదాహం అదేవిధంగా ఆ పుస్తకాన్ని ఒక గొప్ప తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ సామల్ రమేష్ బాబు గారికి అంకితం అవ్వటం అనేది కూడా మాకు గొప్ప విషయం ఇది ఆయన అంత గొప్ప పుస్తకాన్ని నా చేతుల ద్వారా ఒక సహరచయితగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ నేను ఆయనకి కృతజ్ఞతలు మరలా మరలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయన గురించి తెలుగు జాతి రక్తంలోకి ఎక్కించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన అంత గొప్ప వ్యక్తి అది నేను విన్నవించుకుంటూ ఆయనకి మరోసారి కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను థ్యాంక్ యూ సార్ మొట్టమొదటిసారి గాజుల్లో లక్ష్మీ నరసిశెట్టి గారి నుంచి మీరు చెప్తుంటే వింటున్నాను అంటే ఇంత కాలగర్భంలో ఎంతమంది మహానుభావుల గురించి మనం తెలుసుకోలేని పరిస్థితి వచ్చిందో నాకు అనిపిస్తూ ఉంది నిజంగా ఒకలాభర రామకృష్ణ గారికి మీకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు ఇది ఖచ్చితంగా ఇది తెలుగు జాతి రక్తంలో రక్తనాళాల్లోకి ఇంకించేలా మేము దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం సార్ ఇంత ఇంత ఇలాంటి వ్యక్తుల గురించి ఇలాంటి మహానుభావుల గురించి ఖచ్చితంగా సమాజం తెలుసుకోవాలి